హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్ని ఎలా వాడాలనే దాని గురించి నేను ఈరోజు మీకు పూర్తిగా చెప్పబోతున్నాను. మీరు పూర్తిగా వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు హోమ్ స్క్రీన్లో వచ్చేసి పైన ఇన్స్టాగ్రామ్ అని అండ్ ఈ పక్క కెమెరా ఆప్షన్ ఉంటుంది అండ్ ఈ పక్కన వచ్చేసి యాడ్ సింబల్ ఉంటుంది అండ్ లాస్ట్లో వచ్చేసి ప్రొఫైల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి లవ్ సింబల్ ఉంటుంది. అది నోటిఫికేషన్స్, మీరు మిమ్మల్ని ఎవరైనా ఫాలో అయినా, మీ ఫోటో కామెంట్ చేసినా, మీకు ఇన్స్టాగ్రామ్ సంబంధించిన పూర్తి నోటిఫికేషన్స్ అక్కడ వస్తాయి. అండ్ అటు పక్కన రైట్ సైడ్ చూసుకుంటే అక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ వచ్చేసి మీరు ఏదైనా పోస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ పోస్ట్ సింబల్ యూజ్ చేయండి. దాని ఇటు పక్కన వచ్చేసి సర్చ్ సింబల్ ఉంటుంది. సర్చ్ సింబల్ ద్వారా మీకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఏదంటే మీరు ఏ ఫోటోగ్రఫీ గురించి అయినా వెతకాలనుకున్నా లేదా ఏ వీడియోనైనా వెతకాలనుకున్నా అక్కడ మీకు కింద స్క్రోల్లో కనిపిస్తుంటాయి. అదేంటంటే ఇప్పుడు ట్రావెలింగ్ గురించి వెతకాలనుకున్నాను అనుకో, ట్రావెల్ అనుకుంటే లేదా ఫోటోగ్రఫీ మొబైల్ అంటే ఇంకా ఫుడ్ ఐటమ్ ఇలా కొట్టామనుకో, అక్కడ అన్ని స్క్రోల్లో ఉంటాయి. దాని కిందనే మీరు ఈ మధ్య లేటెస్ట్గా చూసింటారు ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లేటెస్ట్ ఫీచర్ అది రీల్స్. అక్కడ టచ్ చేయగానే మొత్తం ఇన్స్టాగ్రామ్ సంబంధించిన రీల్స్ వస్తాయి. దాన్ని స్క్రోల్ చేసుకుంటే మీకు నచ్చిన వీడియోని చూస్తూ ఎంజాయ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫోటోని ఎలా అప్లోడ్ చేయాలనే దాని గురించి మీకు చెప్తాను. దానికి కావాల్సిన మీకు ఇంకా ఎక్స్ట్రా 2 యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్షాట్ అండ్ ఇన్స్టాకట్, ఈ రెండు యాప్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోటో కొన్నిసార్లు మీకు తల వస్తే కాలు రావు, కాలు వస్తే తల రాదు, మొహం రాదు, ఇట్లా ఫుల్ ఫోటో అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి ఇబ్బందుల నుంచి మీరు ఇన్షాట్ యాప్లో నుంచి మీకు నచ్చిన అంటే 9:16 అలా రేషియోని మీకు నచ్చిన ఫుల్ ఫ్రేమ్ రేషియోని పెట్టుకొని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చాలా మంది వచ్చేసి ఒకే ఫోటోని ఒక 9 కట్ పీసెస్గా అప్లోడ్ చేస్తుంటారు. అలాంటి ఫీచర్ ఇన్స్టా కట్లో నుంచి మీరు తీసుకోవచ్చు, దాన్ని డైరెక్ట్గా ఇన్స్టాలోకి అప్లోడ్ చేయొచ్చు. ఈ రెండు ఫ్రెండ్స్ ఫోటోకు సంబంధించిన పూర్తి ఎడిటింగ్ ఫ్రమ్ ఇన్షాట్ లేదా ఇన్స్టా కట్ నుంచి అప్లోడ్ చేసే ముందు మీరు తెలుసుకోవాలి ఏంటంటే, మీరు ఆ ఫోటోని అప్లోడ్ చేసే ముందు క్యాప్షన్ బాగుండాలి నీట్గా అండ్ హ్యాష్ ట్యాగ్స్, మీరు ఫోటో ఏ ఫోటో అయితే అది ట్రావెలింగ్ ఫుడ్ ఫోటోగ్రఫీ నుంచిన దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఫోటోని ఎవరికైనా ట్యాగ్ చేయాలనుకుంటే @ అని కొట్టేసి వాళ్ళకి ట్యాగ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లొకేషన్, మీరు ఎక్కడున్నారు అనేది అక్కడ లొకేషన్ పెట్టారు. సపోజ్ మీరు రెస్టారెంట్ ఉన్నారు అనుకో, ఆ రెస్టారెంట్ పేరు అక్కడ సెర్చ్లో కొట్టేస్తే అక్కడ ఫ్రెండ్స్ మనం ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో లాగా అంటే ఫేస్బుక్లో అయితే స్టోరీ, వాట్సాప్లో అయితే స్టేటస్, ఇలా ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెట్టచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే పైన హోమ్ స్క్రీన్లో వచ్చేసి మీరు పైన కెమెరా అని అంటే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, కెమెరా అనే ఫీచర్ని టచ్ చేస్తే లైవ్ అండ్ రీల్ అండ్ స్టోరీ అని ఉంటుంది. మీరు స్టోరీ సెలెక్ట్ చేసుకొని స్టోరీలో ఎన్నో ఫీచర్స్ ఉంటాయి, 100 కొద్ది ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాని గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలని మీరు స్టోరీలోకి వెళ్తే మీకే అర్థమవుతాయి. దీన్ని లైవ్ పెట్టాలనుకుంటే లైవ్లోకి వెళ్ళచ్చు. అండ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీయాలనుకుంటే అక్కడ లేఅవుట్, సూపర్ జూమ్ అండ్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మీరు కావాల్సింటే డౌన్లోడ్ చేసుకొని అండ్ మీరు చూస్తుంటారు చాలామంది తన స్టోరీలలో IGTV షేర్ చేస్తుంటారు. IGTV అంటే అక్కడ ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ కన్నా ఉన్న వీడియోని పోస్ట్ తీసుకోరు. దాన్ని మీరు పూర్తిగా అంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వీడియోని కూడా IGTV రూపంలో మీరు అప్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదే IGTV అంటే ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో తీసిన ఫోటో స్టోరీలో పెట్టే ముందు అద్భుతమైన ఫీచర్స్ చాలా ఉన్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుందాం, అది మ్యూజిక్. మీరు ఫోటో తీసుకున్నాక అక్కడ సింబల్స్ ఉంటాయి, స్టిక్కర్స్, అక్కడ స్టిక్కర్స్ లేవి టచ్ చేసిన తర్వాత మెన్షన్ అని ఉంటుంది లేదా హ్యాష్ ట్యాగ్, ఇంకా చాలా బొమ్మలు ఉంటాయి లవ్ ఇంకా ఇలాంటివన్నీ. అండ్ మీరు మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన పాటను పెట్టి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొచ్చామంటే సౌండ్ రాదు, ఒకటి ఇబ్బంది. తర్వాత ఫ్యూచర్ అప్డేట్స్లో అది తీసుకురావచ్చు. వచ్చిన దాన్ని మీరు దానికి ఇన్షాట్ లేకపోయి సాంగ్ యాడ్ చేసుకుని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు బాగా నచ్చిన స్టోరీస్ని మీరు సేవ్డ్ కలెక్షన్స్లా పెట్టుకోవాలంటే హైలైట్స్ ఉంటాయి, హైలైట్స్లోకి వెళ్ళి మీకు నచ్చినవి ఏమి చేసి అక్కడ పెట్టండి. మీరు ప్రొఫైల్లో వెళ్ళగానే అవన్నీ మీకు బాగా లైన్గా కనిపిస్తాయి. నెక్స్ట్ ప్రొఫైల్లోకి వెళ్ళగానే పైన 4 లైన్స్ ఉంటాయి, అక్కడ వెళ్తే సేవ్డ్ కలెక్షన్ అండ్ క్యూఆర్ కోడ్ స్కాన్ అని అండ్ ఇంకా వచ్చేసి డిస్కవర్ పీపుల్ అండ్ ఆర్చివ్ అని ఉంటాయి. ఇవన్నీ ఫీచర్స్. ఈ ఫీచర్స్లో మీరు సేవ్ కలెక్షన్ అంటే మీరు వీడియో చూసేటప్పుడు మీకు ఏదైనా వీడియో మళ్ళీ చూద్దామనిపించినప్పుడు దాన్ని సేవ్డ్ కలెక్షన్లోకి వేసుకోవచ్చు. అండ్ క్యూఆర్ కోడ్, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు ప్రొఫైల్ని కనుక్కోవచ్చు. అండ్ దేని వచ్చేసి
అలాగే కింద చూసుకుంటే మీకు అక్కడ సెట్టింగ్స్ అని కనబడుతుంది. సెట్టింగ్స్ లేకపోతే ప్రైవసీకి సంబంధించి లేదా ఇంకా మీరు థీమ్ కూడా మార్చుకోవచ్చు. అంటే బ్లాక్ డార్క్ అని సిస్టమ్ డిఫాల్ట్ అని ఉంటాయి. మీకు లైటింగ్ కావచ్చు, లైటింగ్ పెట్టుకోవచ్చు, డార్క్ కావచ్చు, డార్క్ పెట్టుకోవచ్చు, సిస్టమ్ కావచ్చు, సిస్టమ్ పెట్టుకోవచ్చు. అండ్ నేను వచ్చేసి ఇంకా స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్స్, ప్రమోషన్స్, యాడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం బిజినెస్ అకౌంట్ చేసుకున్నప్పుడు ఉపయోగపడతాయి. ఇప్పుడు మామూలు అకౌంట్కి ఏమి ఇబ్బంది లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ, అంటే మీరు కామెంట్స్ని బ్లాక్ చేయొచ్చు, లైక్స్ని బ్లాక్ చేసుకోవచ్చు, మీరు ఎవరు ట్యాగ్ చేయకూడదు, మీకు ఎవరు మెసేజ్ చేయకూడదు, ఇంకా మీ స్టోరీస్కి ఎవరు రిప్లై ఇవ్వకూడదు అని ఇంకా చాలా ఉన్నాయి. మీరు అక్కడ పర్సనల్ అకౌంట్ లేదా పబ్లిక్ అకౌంట్ కూడా పెట్టుకోవచ్చు. మీరు పర్సనల్ అకౌంట్ కానంటే అక్కడ టిక్ కొట్టేస్తే అది పర్సనల్ అకౌంట్ అయిపోతుంది. అంటే మీరు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసేంత వరకు ఎవరు మీ ప్రొఫైల్లోని ఫోటో పోస్ట్ లైక్ చేయలేరు, కానీ అసలు చూడలేరు కూడా. ఫ్రెండ్స్, మనం ఇన్స్టాగ్రామ్ ఎంతసేపు వాడుతున్నాం, మనం ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తున్నాం అనే ప్రతి ఒక్కటి అక్కడ యువర్ యాక్టివిటీలో ఉంటుంది. మనం అక్కడ మనం రోజుకి ఎంతసేపు ఇన్స్టాగ్రామ్లో కడుతున్నాం అనేది కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, సోషల్ మీడియా యాప్స్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుతుంత మీరు తెలుసుకొని వాడండి ఫ్రెండ్స్. ఏదైనా చేసే ముందు ఇన్స్టాగ్రామ్ కానీ లేదా ఏ సోషల్ మీడియా యాప్స్ అయినా కానీ తెలుసుకొని వాడండి. అండ్ థ్యాంక్ యూ ఆల్. జై హింద్.